అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలనేదే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని ప్రారంభించినట్లు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పురపాలక పరిధిలోని మన్నారు పోలూరు సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి అధ్యక్షతన స్థానిక ఆర్డీఓ చంద్రమణి రాణాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 90% సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పొందారన్నారు. ఇంకా అర్హులైన వారు ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసేందుకే జగనన్న సురక్ష పథకం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. జగనన్నకు చెబుదాం అనుసంధానమే జగనన్న సురక్ష పథకం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు చిన్ని సత్యనారాయణ, పోలూరు పద్మ, కౌన్సిలర్లు రమ్య, తుపాకుల సుశీల, పేరునాటి లక్ష్మీదేవి, గుణపాటి మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. చివరి వరకు ఒకటే ప్రశ్న, మాట్లాడలే మాట్లాడటంలే, ఇంకా కొత్త విషయాలు. ఆ మాట్లాడిన తర్వాత ఆయన నాయన గారు పొలిబాబు గారు ఏదో మూడు హామీలు ఇచ్చారు ఈ మధ్యనే. ఏంటి హామీలు? జగనన్న ఇచ్చే హామీలు, కర్ణాటకలో మహిళలకి బస్సు ఫ్రీగా ఇస్తాను హామీ, ఇవి చెప్పాడన్న మేనిఫెస్టోబట్టాను. 1500 మరి రాష్ట్రంలో ఉన్న మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు ఏదైతే పేదవాళ్ళున్నారో చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు. 45 సంవత్సరాలకి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలన్నాయి. జగనన్న ఆ రోజు ఆలోచన చేస్తే ఈయన కోట్లు పోవడం, ఈయన అబద్ధాలు చెప్పడం, 45 సంవత్సరాలకి ఎందుకు ఇవ్వాలి పెన్షన్ అని మాట్లాడిన ఈ దుర్మార్గుడు, మరి జగనన్న కూడా మరి వీళ్ళు అర్థం కాదు చూస్తుంటే ఆ రోజు చెప్పారు. మళ్ళీ సరే నువ్వు అర్థం చేస్తే నేను ఇంకొక మార్గం ఇస్తాను మహిళలకి. ఎందుకంటే జగనన్న ఎప్పుడు ఏ విధంగా సహాయం చేయాలి పేదవాళ్ళకి, పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలని చూసే వ్యక్తి జగనన్న అయితే, ఏ విధంగా పేదవాళ్ళని మోసం చేయాలని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే రెడ్డి గారు చెప్పి ఏం బాగోలేదు అవి కంపేర్ చేసుకుంటే ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 లక్షలు నేను మంచి చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి, మంచి చేయలేదు అనుకుంటే మీరు ఓటేయొద్దని అంటున్నారు. అంత ధైర్యంగా చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందువల్ల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకో సంవత్సరం రోజుల లోపల వచ్చి ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు ప్రలోభం పెడతారు, వాళ్ళ నోటికి వచ్చిన హామీలన్నీ చెప్తారు. మీరు ఒకటే ఆలోచించండి, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే మనకు ఆ రోజు పనిచేశారు. ఈ రోజు ఆయనకి మించి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ మనార్పూలూరు విషయానికి వస్తే మనం ఎన్ని రోడ్లు వేసుకున్నాం, ఎంత పనులు జరిగాయి అనేది మీకు అందరికీ తెలుసు. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. ఉన్నారా? ఉన్నారమ్మా, ఉన్నారు కదా. ఈ సురక్ష కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై 1వ తేదీ నుంచి జూలై 22వ తేదీ వరకు ప్రతిరోజు జరుగుతుంది. మొత్తం 10 క్యాంపుల్లో జరుగుతుంది. 1.60 కోట్ల మందికి లబ్ధి చేరుతుంది, కుటుంబాలకు లబ్ధి చేరుకుంటుంది. కాబట్టి దయచేసి ఈ సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, ఎంఎల్ఏ గారికి, అలాగే మా జగన్నాథ్ పెట్టాలని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందు పోతున్న మా శాసనసభ్యులు మా సంజయ్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి